ఏపీ డీజీపీగా సాంబశివరావును కొనసాగించేందుకే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ డిసెంబర్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండేళ్ల పాటు డీజీపీగా సాంబశివరావు కొనసాగనున్నారు. రెండు రోజుల్లో సీనియర్ అధికారుల పేర్లను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపించనుంది. గత ఏడాది జులైలో ఇన్ఛార్జ్ డీజీపీగా సాంబశివరావు బాధ్యతలు తీసుకున్నారు. డీజీపీ కోసం ఇతర అధికారుల నుంచి ఒత్తిళ్లు ఉన్నందున సాంబశివరావు వైపే సీఎం మొగ్గు చూపారు. పనితీరు, సామాజిక కోణంలో సాంబశివరావుకు మళ్లీ అవకాశమిచ్చారు.